అందరికి నమస్కారం. ఒక వైష్ణవ ఆచారం ఉన్న ఒక ఇంట్లో పుట్టినందుకు, అలాగే ఒక విష్ణు భక్తురాలుగా, అలాగే ఇస్కాన్కి సంబంధించిన అనేక పుస్తకాలు చదివి ఇన్స్పైర్ అయిన ఒక వ్యక్తిగా కొన్ని విషయాలు నేను మీకు చెప్పడానికి వచ్చాను. అలాగే సాటి భారతీయురాలుగా కొన్ని నాకు సంబంధించిన, నాకు ఉన్న హక్కులతో నేను కొన్ని విషయాలు మాట్లాడాలని అని అనుకుంటున్నాను. మీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు, బట్ నేనైతే ఖరాఖండిగా చెప్పాలని అని అనుకుంటున్నాను. ఇవి మత విశ్వాసాలు అనేవి చాలా సెన్సిటివ్ విషయాలు. ఇలాంటి సెన్సిటివ్ విషయాల్ని కొంతమంది రాజకీయ నాయకులు, మరి మొన్నటి దాకా నాకు హిందూ మతం అంటే ఇష్టం అని చెప్పి ఈ ఎక్స్వైజెడ్ సో కాల్డ్ నిన్న ఎవరో మెట్లెక్కుతూ హైదరాబాద్ నుంచి బయలుదేరిపోయి ఒక నేషనల్ పార్టీకి సంబంధించిన ఒక ఆవిడ ఆయాసపడుతూ దేవుడు పాటలు పాడేస్తూ, అసలు ఆవిడ వచ్చిన విషయం కొండ మీద దేవుడికి సంబంధించిన మాటలు పాటలు పాడుకుంటే తప్పులేదు కానీ ఒక ఎక్స్ సీఎంని పట్టుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తుంది. అండ్ ఐ వాంటెడ్ టు మెన్షన్, ఇక్కడ నేను ఒక వైఎస్ఆర్సీపీ సపోర్టర్గా మాట్లాడటానికి ఖచ్చితంగా లేను, బట్ ఒకవేళ అలా మాట్లాడాల్సి వస్తే నేను వైఎస్ఆర్సీపీ సపోర్టర్గా మాట్లాడుతున్నాను అని చెప్పి మరీ మాట్లాడతాను. బట్ ఈ రోజు మాత్రం నేను హైందవ ధర్మం గురించి మాట్లాడడానికి వచ్చాను. అసలు ఏ హక్కు ఉందని చెప్పి ఈ సో కాల్డ్ పార్టీస్ అన్నీ కలిసి మేము ఇదేంటి హిందూ ధర్మాన్ని కాపాడేస్తాం హిందూ ధర్మాన్ని కాపాడేస్తాం అంటున్నారు. అసలు బేసిక్ లైన్ ఒకటి ఉంది. బేసిక్ లైన్ ఏంటంటే, మీరు సెక్యులర్ దేశంలో ఉన్నారు, ఒక రాజకీయ పార్టీని మీరు నమ్మి ప్రజలు, అసలు మీకు ముస్లింలు ఓటేశారు, క్రిస్టియన్లు ఓటేశారు, మరి ఇప్పుడు మీరు హిందూ మతాన్ని మేము పరిరక్షిస్తాం, హిందూ మత పరిరక్షకులుగా మేము బ్రాండ్ అంబాసిడర్స్గా ఉంటాం, ఎవరైనా ఏమైనా చేస్తే వాళ్ళని కాళ్ళు ఎరగొడతాం, మెట్లు కడుగుతూ ఒకడు, మళ్ళీనేమో ఒక ఆవిడ వందే భారత్ రైల్లో బయలుదేరి ఆమె మెట్లెక్కుతూ ఆపసోపాలు పడుతూ, ఆవిడ నువ్వు ఏ పార్టీ అమ్మా, ఏ పార్టీ నువ్వు, ఒక భారతదేశానికి సంబంధించిన ఒక నేషనల్ పార్టీలో ఉన్నావు, నీకేంటి అక్కడ పని ఏంటి, భక్తురాలుగా వచ్చావా, నువ్వు చెప్పాలి. నేను భక్తురాలుగా మాట్లాడుతున్నాను అని మెన్షన్ చేసావా, లేదు. ఒక పార్టీకి సంబంధించి నువ్వు ఎప్పుడు చూసినా ఆ పార్టీ కార్యక్రమాల్లో ఈ పాత బస్తీల్లో ముస్లింస్ని చాలా వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతూ, ఒకళ్ళని కించపరుస్తూ ఒక హిందూ మతమే గొప్పదన్నట్టు మాట్లాడుతావు. ఖచ్చితంగా హిందూ మతం గొప్పది, హిందూ మతం ఎప్పుడు సాటి మతాలు గొప్పవి కాదు అని చెప్పేసి అనలేదు. మీలాంటి వాళ్ల వల్లనే అగ్రవర్ణాల అలాగే అగ్రకులాల అణచివేత వలన మన హిందూ ధర్మంలో చాలా మంది, అయ్యో మమ్మల్ని కనీసం గుళ్ళకు కూడా రానివ్వట్లేదు, గుళ్ళో మేము వెళ్ళకూడదంట, మేము అస్పృశ్యులమంట, అందుకని మేము గుళ్ళకి వెళ్ళకూడదు అని చెప్పేసి అని ఒక భావన ఉన్నప్పుడు, బ్రిటిష్ నుంచి తీసుకొచ్చిన ఒక మతాన్ని వీళ్ళు స్ప్రెడ్ చేసుకోగలిగారు. ఎవరి ద్వారా? మనలో, మన భారతదేశంలో అణగారిన వర్గాలు, అలాగే బలహీన వర్గాలు, అలాగే నేను ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ఈ కులం ఆ కులం అని నేను మెన్షన్ చేయాలని అనుకోవట్లేదు, అవమానపరచాలని నేను అనుకోవట్లేదు. మీలాంటి చెత్త ముఖాల వలన, మీలాంటి చెత్త ముండల వలన, మీలాంటి చెత్త ఎదవల వలన హిందూ మతం నమ్మకాలు పక్కదోవ పట్టి వేరే మతాలకి మొగ్గు చూపినాయి. కొన్ని లక్షల మంది తరలి వెళ్ళిపోయారు. ఏంది నువ్వు హిందూ ధర్మం గొప్ప అంటున్నావు, మరి అలా అయితే తిరుమల వెంకటేశ్వర స్వామి బీబీ నాంచారమ్మను పెళ్లి చేసుకున్నాడు, ఇప్పుడు ఏం చేస్తావు అయితే బీబీ నాంచారమ్మను తీసుకెళ్లి ఆ విగ్రహం తీసుకెళ్లి బయటేసేద్దామా, మరి ఒక ముస్లిం ఆడపిల్లని పెళ్లి చేసుకున్నాడు మన వెంకటేశ్వర స్వామి, గుండెలు కొట్టేసుకుంటున్నావు హిందూ మతం అని. బీబీ నాంచారమ్మ ఈజ్ ఎ ముస్లిం, యు డోంట్ నో దాట్? అట్లీస్ట్ ఆ ఒక్క విషయం నీకు ఎందుకు పనిచేయలేదు? ఎందుకు సాటి మతాలని, సాటి కులాలని ఇలాంటి అవమానాలతో ఎందుకు ఇలాగా చేస్తారు? మీరు ఒక రాజకీయ నాయకులా? మీరు, మీకు మా మీద బాధ్యత ఉందా? బాధ్యత ఉంటే సాటి కులాన్ని, సాటి మతాన్ని అవహేళన చేస్తూ అవమానపరుస్తూ మీరు మాకు ప్రజాప్రతినిధులుగా ఉండే హక్కు మీకుందా? ఈ సెక్యులర్ దేశంలో ఉందా?